హలో అండి, నేను మీ డాక్టర్ ఉదయ్ కేరెడ్డి పాల్వాయ్, ట్రీట్మెంట్ ఇన్ హాస్పిటల్ రోడ్ 24 కేపీహెచ్పి. రైట్, ఈరోజు మనం షోల్డర్ గురించి మాట్లాడుకుందాం. భుజం నొప్పి చాలామంది మన డే టు డే లైఫ్లో, యంగ్స్టర్స్ 20s 30s 40s, ప్రతి ఒక్కరూ షోల్డర్ పైకి ఎత్తే నొప్పి అవుతుంది, బరువు ఎత్తే నొప్పి అవుతుంది, జిమ్కి వెళ్ళినప్పుడు వెయిట్స్ ఎత్తితే, అంటే ఇలా పైకి లిఫ్టింగ్ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు, రాడ్స్ ఎత్తినప్పుడు షోల్డర్ జాయింట్లో పెయిన్ వస్తుందని చెప్తూ ఉంటారు. అది ఒక వేగ్ కంప్లైంట్లో చెప్తారు. ఒక మూమెంట్లో పెయిన్ వస్తుంది, ఇంకో మూమెంట్లో రావట్లేదు, నాకు అన్ని మూమెంట్స్ ఇబ్బంది అవుతూ ఉంది, వెయిట్ ఎత్తితేనే పెయిన్ వస్తుంది, ఎత్తకపోతే పర్లేదు, వెయిట్ ఎత్తిన తర్వాత కొన్ని గంటల వరకు ఇబ్బందిగా ఉంటుంది నాకు, అప్పుడప్పుడు వాపు వస్తుంది, చాలా వేగ్ కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. యూజువల్గా ఇలాంటి పేషెంట్స్ అందరికీ ఒక కామన్గా ఒక 3-4 కండిషన్స్ ఉంటాయండి. వాటిల్లో ఒక కామన్ కండిషన్ ఇంపింజ్మెంట్, షోల్డర్ ఇంపింజ్మెంట్ అంటాం. ఈరోజు ఈ ఇంపింజ్మెంట్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఏం లేదండి, మీకు ఇంపింజ్మెంట్ గురించి డెప్త్లో వెళ్లే ముందు ఫస్ట్ షోల్డర్ జాయింట్ బేసిక్, ఒక బేసిక్ షోల్డర్ జాయింట్ ఏంటో చూపిస్తాను. ఇది మనం ముందు పక్క నుండి షోల్డర్ చూస్తున్నాం. ఓకే, షోల్డర్ని ఇది స్కాప్యులా అంటాం, అంటే షోల్డర్ బ్లేడ్ సన్నగా వర్టికల్గా నిల్చుంటుంది, సన్న బోన్. ఓకే, ఇది క్లావికిల్ కాలర్ బోన్, ముందు పక్క అడ్డంగా నిల్చుంటుంది. రైట్, ఇది హ్యూమరస్ అంటే చెయ్యి ఎముక హ్యూమరస్. ఈ మూడు బోన్స్ని అన్నిటినీ కలిపి ఒక పొజిషన్లో కూర్చోబెడతాయి, మన షోల్డర్ జాయింట్ స్టెబిలైజర్స్ అంటే. దాంట్లో రకాలు ఉంటాయి, మజిల్స్ అని లిగమెంట్స్ అని రకాలు ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేసుకుంటూ, ఒక్కొక్క మజిల్ ఒక్కొక్క డైరెక్షన్లో పనిచేస్తూ మన షోల్డర్ జాయింట్ని స్టెబిలైజ్ చేస్తాయి, అంటే జారిపోకుండా బయటికి వచ్చేయకుండా పొజిషన్లో పెడుతూ స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఓకే, అవన్నీ మన స్టెబిలైజర్స్. ఈరోజు ఆ స్టెబిలైజర్కి సంబంధించి, అంటే కొన్ని లిగమెంట్స్కి సంబంధించి తెలుసుకుందాం. ఇప్పుడు ఇందాక మీకు ఏం చెప్పాను, ఇది క్లావికిల్, ఇది స్కాపులా. స్కాపులా నుంచి ఒక వెనకటి బొడుపులాగా, వెనక నుండి చూస్తే ఒక బొడుపులాగా వచ్చింది చూసారా, ఇలా ఒక హాకీ షేప్లో, హాకీ స్టిక్ షేప్లో, ఇది అక్రోమియన్. ఓకే, ఇక్కడ ఇంకొక చిన్న బొడుపులాగా ఉంది చూసారా ముందు పక్క, ఇది కొరకాయిడ్. మళ్ళీ చెప్తున్నాను, ఇది క్లావికల్, ఇది హ్యూమరస్, ఇది స్కాపులా. ఈ స్కాపులాని జాగ్రత్తగా చూడండి, ఇది ముందు పక్క, వెనక పక్క నుండి ఒక బొడుపులాగా వచ్చింది, అదేంటి అక్రోమియన్. ముందు పక్క చిన్న బడుపు వచ్చింది, ఇది కొరకాయిడ్. మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ అక్రోమియన్కి, ఈ కొరకాయిడ్కి, అక్రోమియం కొరకాయిడ్ ఒక మధ్యలో ఒక చిన్న పట్టీ ఉంది చూసారా, ఈ లిగమెంటేనండి మొత్తం మన కల్ప్రిట్. ఈ ఇంపింజ్మెంట్లో ఇది ఈ అక్రోమియనే మన మొత్తం కల్ప్రిట్ చెప్తాను. మీరు గమనించినట్టయితే షోల్డర్ ఇలా ఉంది కదా, మనం పైకి అంటున్నప్పుడు ఏమవుతుంది, రైట్, మనం చెయ్యి ఇలా ఎత్తినప్పుడు ఇక్కడున్న మజిల్ అంటే సూప్రాస్పైనటస్ మజిల్ అంటాం దీన్ని. రైట్, గమనించండి, చెయ్యి ఇలా పైకి ఎత్తుతున్నాం అనుకోండి, ఏమవుతుంది, ఈ మజిల్ ఈ అక్రోమియన్ అనే కింద భాగంలో రబ్ అవుతుంది. రైట్, ఆ రబ్ అయినప్పుడు ఇక్కడ సూప్రాస్పైనటస్ అనే మజిల్ డ్యామేజ్ అవుతుంది, ఇలా వెళ్తూ ఉంది, దీన్ని టచ్ చేస్తుంది. సో ఈ ఎముక అనేది దీన్ని డ్యామేజ్ చేస్తుంది, డ్యామేజ్ చేసి నొప్పి పడుతుంది, అదే మన ఇంపింజ్మెంట్. ఈ ఇంపింజ్మెంట్ వల్ల ఈ షోల్డర్ జాయింట్ ఈ అబ్డక్షన్ మూమెంట్స్ చేసినప్పుడల్లా పెయిన్ వస్తుంది. రైట్, ఇది ఎక్కడ చిక్కుకుంటుంది, ఎక్కడ తట్టుకుంటుంది అంటే ఈ అక్రోమియన్ అనే బోన్కి ముందు పక్క, లేదా ఈ లిగమెంట్కి. ఒక్కొక్కసారి ఈ కొరకాయిడ్ బోన్కి కూడా చిక్కుకొని ఇంపింజ్మెంట్ అవుతుంది, అది తక్కువ, ఇది మాత్రం చాలా కామన్. అక్రోమియన్కి ఈ కొరకో అక్రోమియన్ లిగమెంట్ ఈ రెండింటి మధ్యలో విరుక్కోవడం అనేది చాలా కామన్, సింపుల్. ఎందుకు అవుతుంది, ఒకటి ఈ చుట్టూ ఉన్న మజిల్స్ రొటేటర్ కఫ్ అంటాం దాన్ని, ఆ రొటేటర్ కఫ్ డ్యామేజ్ అవడం వల్ల, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం వల్ల, లేదా ఎక్కువ మూమెంట్స్ చేయడం వల్ల, లేదా డయాబెటిక్స్లో, ఓకే, ఓవర్ హెడ్ అబ్డక్షన్స్ అంటే తల చుట్టూ తిరిగే మూమెంట్స్ ఎక్కువ చేయడం వల్ల,
రైట్ ఏదైనా దెబ్బ తగలడం వల్ల ఏదైనా పైనుండి వచ్చి పడింది అనుకోండి ఈ ఏరియా డ్యామేజ్ అవుతుంది అక్రోమియన్ అనేది అక్రోమియన్ ఫ్రాక్చర్ అవడం వల్ల లైక్ ఇలా ప్రైమరీ సెకండరీ అని చాలా కాజెస్లో ఇంపేజ్మెంట్ వస్తుంటుంది మనం ఏం చేయాలి ఇక్కడ మన ప్రాబ్లం ఏంటి ఈ లిగమెంట్ అండ్ ఈ అక్రోమియన్ రైట్ ఆ అక్రోమియన్ని తీసేయాలి తీసేయడం అంటే మొత్తం తీసేస్తే మళ్ళీ మనకు అటాచ్ అయిన మజిల్స్ లిగమెంట్స్ స్టెబిలిటీ ఉండదు సో ఈ డ్యామేజ్ ఎక్కడైతే డ్యామేజ్ అవుతుందో ఎక్కడైతే కాంటాక్ట్ అవుతుందో దాన్ని మాత్రం తీసేస్తాం ఓకే ఈ అక్రోమియన్ ఆ అక్రోమియన్ని తీసేయడాన్ని అక్రోమియోప్లాస్టీ అంటాం అంటే అక్రోమియాన్ని తీసేస్తాం ఈ లిగమెంట్ అవసరం ఉంటే ఆ లిగమెంట్ కూడా తీసేస్తాం షేవ్ చేసేస్తాం ఆర్ సబ్ అక్రోమియల్ డీకంప్రెషన్ సబ్ అక్రోమియల్ అంటే అక్రోమియన్ కింద ఉన్న స్పేస్ని ఫ్రీ చేయడం అక్రోమియోప్లాస్టీ ఆర్ సబ్ అక్రోమియల్ డీకంప్రెషన్ ఈరోజు ఈ పర్టికులర్ టాపిక్ ఎందుకు చెప్పుకుంటున్నాం తెలుసా లేజర్ గురించి లేజర్ యొక్క యూజెస్ గురించి లేజర్ థెరపీ ఈ కండిషన్స్లో గనక వాడినట్టయితే పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ చాలా చాలా మినిమల్ ఉంటుంది అండ్ ఒక్క రెండు రోజుల్లోనే పేషెంట్ తన పనులు తను చేసుకోగలుగుతాడు ఎలా ఏం చేస్తాం లేజర్ థెరపీ అంటే మనం చిన్న రెండు కీహోల్స్ షోల్డర్లో ముందు పక్క ఒకటి వెనక పక్క ఒకటి రెండే రెండు కీహోల్స్ పెట్టేసి చిన్న రంధ్రాలు చేసి దాని ద్వారా లోపలికి లేజర్ కోగులేషన్ ఒక చిన్న ప్రోబ్ లాంటిది ఉంటుంది అంటే ఒక చిన్న పుల్ల అనుకోండి ఆ పుల్ల లాంటిది లోపలికి పెట్టి ఈ ఏరియాని మొత్తము ఇక్కడ మొత్తం నిండిపోయిన సైనోవియాన్ని నిండిపోయిన ఈ సూపరాస్పినైటిస్ రిపేర్ని మొత్తం ఇక్కడ చిన్న బర్సా ఉంటుంది దాన్ని అన్నిటినీ క్లీన్ చేసేసి రైట్ మొత్తం జాయింట్ని ఫ్రీ చేస్తాం దాంతోపాటు ఈ అక్రోమియన్ అనే బోన్ ఏదైతుందో అంటే మెయిన్ కల్ప్రిట్ ఏదైతుందో దాన్ని ఈ కొరకు అక్రోమియన్ లిగమెంట్ని కాట్రైజ్ కోగులేట్ చేసేస్తాము దట్ ఈస్ లేజర్ థెరపీ చేస్తాము ఈ లేజర్ థెరపీతో మనం 1-2 డేస్లోనే మన నార్మల్ లైఫ్ సైకిల్కి వెళ్ళిపోవచ్చు ఇక్కడ పెద్దగా సర్జరీ ఏం జరగదు మీకు ఏదో వారం 10 రోజులు సర్జరీ అయిపోయి అన్ని రోజులు పట్టీలు వేసుకొని అలా ఏముండదు 2-3 డేస్లోనే మీరు మీ నార్మల్ యాక్టివిటీకి వెళ్ళిపోవచ్చు ఓకేనా సో షోల్డర్ జాయింట్స్లో కూడా లేజర్ థెరపీ అనేది చాలా 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 బాగా యూజ్ అవుతుంది ఇంతే కాదండి ఈ లేజర్ థెరపీ చాలామందికి ఇప్పుడు డౌట్ వస్తుంది అంటే ఓహో ఇంపేజ్మెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది హెల్ప్ అవుతుందా కాదండి ఇంకా 2 కండిషన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మీరు గమనించినట్టయితే ముసలి వాళ్ళు ఉంటారు ఇప్పుడు 50-60-70 ఏజ్లో డయాబెటిక్స్ షుగర్ పేషెంట్ వాళ్ళకి షోల్డర్ మూమెంట్సే రావట్లే ఇందాక ఏం చెప్పాను మీకు ఇంపేజ్మెంట్లో ఓన్లీ ఒక్క మూమెంట్ ఇబ్బంది అవుతుంది ఎక్కువ మటుకు ఆ కంప్లైంట్ చెప్తారు ముసలి వాళ్ళు డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు షోల్డర్ జాయింట్ మొత్తం ఫ్యూజ్ అయిపోయింది నాకు ఏ మూమెంటు రావట్లేదు ఏ మూమెంట్ ప్రయత్నించినా పెయిన్ వస్తుంది దాన్ని అడెసివ్ క్యాప్సులైటిస్ అంటారు ఆ అడెసివ్ క్యాప్సులైటిస్ అంటే ఇలా ఉండే షోల్డర్ జాయింట్ ఇలా ష్రింక్ అయిపోతుంది ఇలా నార్మల్ ఉన్నప్పుడు షోల్డర్ ఇలా మూవ్ అవుతుంది కానీ ష్రింక్ అయిందనుకోండి మూమెంట్స్ ఉండవు రైట్ ఈ అడెసివ్ క్యాప్సులైటిస్లో కూడా మనం లేజర్ థెరపీ వాడతాం అప్పుడప్పుడు షోల్డర్ జాయింట్ చుట్టూత మజిల్స్లలో కింద షోల్డర్ జాయింట్ కింద చిన్న చిన్న సిస్ట్లు చిన్న చిన్న గడ్డలు ఉంటాయి ఆ సిస్ట్లని కూడా రప్చర్ చేయడానికి మనం లేజర్ థెరపీని వాడతాం సో లేజర్ థెరపీ అనే అడ్వాన్స్ ట్రీట్మెంట్ని అందరూ చాలా హ్యాపీగా చాలా ఈజీగా అందరూ యూటిలైజ్ చేసుకోవచ్చు అన్ని షోల్డర్స్కి సర్జరీ అవసరం లేదు లేజర్ థెరపీ ద్వారా మీ షోల్డర్ జాయింట్ పెయిన్స్ చాలా ఈజీగా తగ్గించవచ్చు ఓకేనా